హాయ్ చెప్పు. ఎగ్జాక్ట్గా 3 స్టేట్స్ బార్డర్లో ఉన్నాం. ఎప్పుడైనా రైడ్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే 6కో 7కో బయలుదేరాలా. ఆఫ్ రోడింగ్ అనుకుంటా, అంత కనెక్షన్. మల్లెపూలు అనుకుంటా, స్మెల్ చూడు భలే ఉన్నాయి. 2 రోజులు ఉన్నాయి జాబ్ మానేసి ఇదే చేసుకుంటా నేను. హాయ్ చెప్పు. ఏ ఉంటారు దీన్ని గోప్రో కాదు, మల్లపోకుండా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం మాకి. యాక్చువల్లీ చూపిస్తావు చిన్నగా చేస్తాం, తప్పుగా అనుకోకండి. ఇది మంచి బైకర్స్ పాయింట్ లాగా ఉంది కానీ మనం వచ్చిన టైం తప్ప అనుకుంటా. ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. మొత్తం వాళ్ళంతా ఏమంటారు, మంచి కమ్యూనిటీ ఉన్నట్టుంది. ఆ కమ్యూనిటీలో ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న బైక్స్ అంతా రాయల్ ఎన్ఫీల్డ్ డామినేషన్. ఇది ఒక్కటే ట్రంప్ స్క్రామ్ 411, ట్రంప్ 400X స్క్రామ్లర్, మిటియర్ 650. అది 350 మిటియర్, 350 ఇంకొక మిటియర్ 350. యాక్చువల్లీ ఇవి ఎక్కువ ఉన్నాయి ఈరోజు, హిమాలయన్ 450 కొత్తవి. ఆల్మోస్ట్ 4 ఉన్నాయి, ఇవే 5 ఉన్నాయి కానీ ఇది ఒక ఈ వేరియంట్ వేరు. ఈ వైట్ కలర్ ఈ ప్లేస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 3 స్టేట్స్ బార్డర్లో ఉన్నాం, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకి. విచిత్రం ఏంటంటే మేము బెంగళూరు నుంచి వచ్చినాం, బెంగళూరు నుంచి తమిళనాడులోకి వచ్చినాం, ఫస్ట్ తమిళనాడు నుంచి ఆంధ్రాకి వచ్చినాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మాకే తెలియదు. ఇటు సైడ్ ఉన్నదంతా ఆంధ్ర, ఇటు ఇటు పక్క కనిపిస్తుంది అంతా. ఇక్కడ కనిపిస్తున్నదంతా కర్ణాటక, అక్కడ అటు పక్క అక్క లాస్ట్లో కనిపిస్తుంది కదా అది తమిళనాడు అన్నమాట. పైకి ఎక్కి ఇంకా బాగా చూపిస్తాను, అక్కడ ఉందే అది ఎక్కాలన్నమాట. ఇప్పుడు ఇది గుడి, అక్కడ పైన ఏముంటుందో తెలియదు మాకు కూడా. సరే పైకి ఎక్కి చూపిస్తా. ఈ మల్లప్పకొండ పైన ఉన్న టెంపుల్, ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము, ఒకసారి పైకి వెళ్ళిపోతాం. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉన్నట్టుంది, ఫంక్షన్ హాల్ అనుకుంటా. చిన్న రథం ఉంది, కింద చూడడానికి ప్లేస్ అయితే అద్దరిపోయింది అసలు. కదా అయినా అసలు 3 ప్లేసెస్ ఒకటే చోట ఫస్ట్ టైం నేను చూడ. ఆ సెటప్ ఇంకొకసారి చేసుకొని తర్వాత అడవిలో కొద్దిగా మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుండే. సమ్మర్ రాలేదు కానీ ఆల్మోస్ట్ సమ్మరే ఇది. ఆడ జెండా కనిపిస్తుంది కదా, ఆడి వరకు పోవాలి ఇప్పుడు. ఊరి నాయన ఈ రోడ్లలో ఎక్కడ పోతామో ఎక్కడ పడతామో ఏం తెలీదు. అక్కడ దారి ఉందా? ఓ రికార్డ్ అవుతుంది అప్ప, ఇది స్క్రీన్ ఆఫ్ అయిపోయినా. ఇట్లా వెళ్ళిపోదామా? అటు పక్క అయితే స్టెప్స్ లాగా ఉన్నట్టు. ఇట్లా పోదాం దారుణ్. ఎప్పుడైనా రైడ్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే
సిక్స్కో సెవెన్కో బయలుదేరాలా. మేము టెన్కి బయలుదేరినాం. టెన్కి బయలుదేరి అందులో మళ్ళీ ఒక చోట ఆపినాం కదా, ఒక 15-20 మినిట్స్. అమ్మోయా, నా చిన్నప్పుడు ఓవలేసా కొండని పరిగెత్తుకుంటే ఎక్కుంటుంది తెలుసా, అంటే అంతే కాదులే కొంచెం దూరం అంత ఎక్కినామంటే ఈపాటికి కీర్తి చేసులు అని పేరు ఉంటుండే ముందర. ఇక్కడ చూసారు ఇది మల్లెపూలు అంట, ఇంత దూరం వచ్చి మల్లెపూలు ఇవి పెంచుతున్నాడు నాకు అర్థం కాలే కానీ ఓ చూడండి ఏముంది అసలు. మా వాడు అంత మ్యాన్వసస్ వైల్లో చూపించినట్టు ప్రతి ఒక్కటి బలేందరు ఉన్నది ఆఫ్ రోడింగ్ అనుకుంటా, చా అంత కనెక్షన్ ఉంది కానీ అది తెలీదు రోడ్డు. చెప్పమ్మా మా ఆడియన్స్కి ఏంటో అవి మల్లెపూలు అనుకుంటా. అడేమో స్మెల్ చూడు బలే ఉన్నాయి. ఏ అవును మనం మనం ఉన్నట్టే ఉన్నాయి, షేప్ అంతా అట్లే ఉంది. మనం ఏమో దారి తప్పినామా, రాను రాను రోడ్డు సన్నగా అవుతుందండి. అది అది మ్యాన్మార్ సైజ్ వైల్డ్ అంటే కాన్సెప్ట్ గుర్తొచ్చింది అరుణ్, చిన్నప్పుడు మనం చూసే వాళ్ళం కదా. ఆడికి గుడికపోయినాడు ఫోటోల కోసం. ఓ రే నేను పొరపాటున కూడా ఎట్లాంటి సాహసాలు చేయను. ఇప్పుడు ఇప్పుడు మనం దారి తప్పినాం, ఏదో ఉంది ట్రై చేద్దామా. ఓ రెండు రోజులు ఉన్నాయి జాబ్ మానేసి ఇదే చేసుకుంటా నేను. ఏమంటావు అరుణ్ ఇప్పుడు ఇట్లే ఉంటుంది అంటావా. పెద్ద శివలింగం షేప్లో కట్టారు ఇక్కడ. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ రోడ్లోనే కదా వచ్చింది. మొత్తం అడవిలో నుంచి వచ్చినాం. యాక్చువల్లీ మా ఊరికి ఒకటే అడవిలో రోడ్డు అనుకున్నాను, చాలా చోట్లనే ఉన్నాయి అడవిలో రోడ్లు. వాయమో తిక్కు ఫారెస్ట్ నుంచి వచ్చినాం అరుణ్, మనకు అర్థం కాలే ఏదో ఊపిలో వచ్చేసినాం కానీ అది చూసి చుట్టుపక్కల ఏం కనపడట్లే. ఇక్కడ రోడ్డు ఒక్కటే ఉంది, ఆ ఇల్లులు కూడా లేవు ఎక్కడ. ఇక్కడ ఉంది ఒక చిన్న ఊరు అక్కడ. ప్రేమ పక్షులు శివ త్రిశూల మీద కూడా పేర్లు రాసినాయి, చెట్ల మీద కాదు. చెట్ల మీద కాదు అసలు హైలైట్ ఏంటంటే ఆ టాప్లో కూడా రాసినాడు తెలుసా, ఎట్లా ఎక్కినాడు అటు పక్క సైడ్ పక్క సపోర్ట్ కూడా లేదు. దీంట్లో మా అరుణ్ పేరు కూడా ఉంది. ఏఎస్ అంట, మనో అంట, అటుపక్క అంతా కొండలు ఎక్కున్నాయి, సడన్గా ఇటుపక్క చిన్న ఊర్లు స్టార్ట్ అయినాయి. ఇదంతా ఆంధ్రానే, వీళ్ళంతా బైకర్ సెక్షన్ అనుకుంటారు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు, మన వాళ్ళు కూడా ఎండకున్నాయి, ఛాన్స్ ఏ అయిపోయినాయి, ఫాస్ట్గా పోయి తీసుకుందాం. ఇక వేడి మన బండ్లకి
ఓ బండి సీట్లకి వేడి కలగంటావు సీటే.